మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం దేవేందర్ నగర్లో తనపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేయడం జరిగిందని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మైనారిటీ నాయకుడు మహమ్మద్ పాషా. అదే దేవేందర్ నగర్లో నివాసం ఉంటున్న కొందరు వ్యక్తులు పాషమియా దగ్గర ప్లాట్లు కొని క్లీన్ చేస్తుంటే పాషమియా అడ్డుపడ్డారని, అందుచేతనే మాటమాట పెరిగిందే తప్ప ఎవరూ దాడి చేయలేదని, పాషమియా దగ్గర ప్లాట్లు కొంటే తమకు నోటరీ మీద గిఫ్టెడ్ రాసిచ్చి భారీగా డబ్బులు తీసుకుని ఇప్పుడు ప్లాట్ల దగ్గరకు రానివ్వకుండా చదువురాని తమను మోసం చేశాడని వాపోయిన బాధితులు. పాషామియపై దాడి చేశామని వచ్చిన ఆరోపణలపై నిరాధారమైనవని, తమకు న్యాయం జరిగేలా అధికారులు చూడాలని మీడియా ద్వారా కోరుతున్నామని తెలిపిన వారు. తర్వాత ఏమైందంటే, గుడ్సెకరానికి వెళ్తున్నాం, తిరిగి కట్టలేక గుడ్సెలేసుకుంటున్నాం, గుడ్సెలేసుకున్నప్పుడు వచ్చి గుడ్డం గుడ్డు అది ఇదని మాట్లాడుతుంది. అది కర్ర తీసుకుపోయింది, ఇంకా చెట్లు కొట్టేస్తున్నా, చెట్లు కొట్టేస్తే కుట్టడానికి వచ్చిండని చెప్తుండు. ఆయన తెలియడు అంటుండు, ఆయన తెలియడు అంటుంటే ఆయన నంబర్ ఉంది నా కాడ, ఆయన నంబర్ ఉంది, ఆయన కొట్టుకున్న ఫోన్ చేసిండు, మాట్లాడినాక తర్వాత ఉండి ఇప్పుడు ఏమైందంటే, నాకు గిఫ్ట్గా రాసిండు ఆయన, నేనేమో డబ్బులు ఇచ్చిన, డబ్బులు తీసుకొని గిఫ్ట్గా రాసిండు, మాకు తెలియక మేము చదువుకోలేదు ఏం లేదు. మీడియా మిత్రులకు నమస్కారం. పాషమయ్య అనే వ్యక్తి దగ్గర మేము ప్లాట్లు తీసుకున్నాము, ఆయన ఈరోజు దబాయించేసి మాకు తెలియదు అని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మాకు దబాయించి మేము పొజిషన్ మీదకి పోతే గుడ్సెలు వేసుకుంటామని, మీ పొజిషన్ మీదకి పోతే అది మమ్మల్ని దుండగులు అనిగేసి లేని కేసులు పెడుతున్నాం మా మీద పిఎస్కి వెళ్ళి. మీడియా మిత్రులు మాకు ఇది సహకరించి మా బాధల్ని పరిష్కరించాలని మీడియా మిత్రులు కోరుకుంటున్నాము. ఈ పాషమియా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద దొంగ, మమ్మల్ని మా చాలా మోసం చేసిండు. పైసలు తీసుకొని కూడా మాకు దొంగ డాక్యుమెంట్స్ ఇచ్చిండు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, అవి మేము మీడియా మిత్రులకు ఇస్తాము, దీన్ని బట్టి మీరు పరిష్కారం చేయాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నాము. మీరు పోలీస్ స్టేషన్లో కేసు అయినప్పుడు మీ మీద కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు కదా, మళ్ళీ మీరు పోలీసులకు చూపించారా ఈ డాక్యుమెంట్స్? పోలీసులకు వరకు అయితే ఇప్పటివరకు మా దగ్గర రాలేదు పోలీసులు. మీడియా మిత్రులు మాకు ఒక న్యూస్ వచ్చింది కాబట్టి మళ్ళీ మేము కూడా ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. పోలీసు వాళ్ళకి వస్తే డాక్యుమెంట్స్ చూపిస్తాను.